టికెట్ కోసం అంతా ఫైట్ చేయాల్సి ఎందుకు వచ్చింది? నేను ఇక్కడ ఫైట్ చేసిన మీరు అనవసరంగా మాట్లాడతారు. 1000 ఓట్లతో అంతటి కంటెస్ట్లో గెలిచి 50,000 మెజార్టీతో ఓడిపోవడం ఏంటి అంటే, ఇక్కడ హరీష్ గారు దీన్ని వ్యక్తిగతమైన ఛాలెంజ్గా తీసుకున్నారు. మెదక్లో రఘునందన్ గారు కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టారు. చూడు, వెంకటరామరెడ్డి 100 కాదు 1000 కోట్లు పెట్టినా రఘునందన్ రావు గెలుస్తాడు. రఘునందన్ రావు అనే నేను అంటే నిన్న మాట మీరు బహుశా తమిళసై గారు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇంకెలా రాజేందర్ని రఘునందన్ గెలిపించడానికి తెర వెనుక రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు అని కాంగ్రెస్ బీజేపీ ఒకటని కేటీఆర్ గారు మాట్లాడతారు. కాంగ్రెస్ బీజేపీ 8 సీట్లు పంచుకునేయని హరీష్ గారు మాట్లాడతారు. అంటే రాముడు అందరివాడ లేకుంటే అయోధ్య రామ మందిరం కట్టారు కాబట్టి మీకే ఓటే. అయోధ్య రాముల వారి పట్ల దేశంలో ఉన్న కోట్లాది హిందువులకు ఎంత నమ్మకం ఉందో భద్రాచలం రాముల వారి పైన నమ్మకం. కానీ భద్రాచలం అభివృద్ధికి కేంద్రం ఎన్ని కోట్లు ఇచ్చింది, ఏమిచ్చింది? రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదం తీసేస్తామని నిన్ననే మీ నాయకులు ప్రకటించారు. ఏ ఆర్టికల్ 19 నేను మాట్లాడమన్నదో అదే ఆర్టికల్ 19 నన్ను జవాబు చేసిందండి, అవకాశం ఇచ్చింది. ఐఐఎం కానివ్వండి లేక ఐఐఎస్ఈఆర్ కానివ్వండి, ఏమన్నా చేయించడానికి మీకు ఏమన్నా ప్లానింగ్ కానీ ఏమన్నా ఉందా? ఒకటి, సంచార జాతులో రెనక కమిషన్ ఇప్పటివరకు అమలు కాలేదు, సెంట్రల్ గవర్నమెంటే చేయాల్సిందే. ఇంకో రెనక కమిషన్ ఇక్కడ టీడీపీ మీ వైపు ఉంటుందా లేకుంటే కాంగ్రెస్? టీడీపీ సోషల్ మీడియా విభాగంలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా చాలా ఉన్నాయి. అగ్రకులాలకు వచ్చే వరకు 10% ఉన్న జనాభాలో ఉన్న పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు, 54% ఉన్న బీసీలకు 25% ఇచ్చారు. సో పగోని పంచాంగం చెప్పమంటే ప్రతి దాంట్లో ఒక ఇది ఉంటుంది, పగటిలు చచ్చిపోతామని చెప్పినట్టు. ఆ రకంగా రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికే ఢిల్లీ పోలీసులు ఇక్కడికి వచ్చారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఒకరోజు వెనక ఒకరోజు ముందు తప్పకుండా ఊచలు లెక్క పెట్టాల్సిందే. అంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ కోరుతున్నారు. 17 సీట్లు వస్తాయి సార్. 17 సంపూర్ణంగా మేము విశ్వసిస్తా ఉన్నాం, మాకు 17 సీట్లు వస్తాయి. పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో ఓపెన్ డిబేట్.